హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఇప్పుడు యథావిధిగా కొనసాగుతోంది. ఇక పోలింగ్ సరళి చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే పురుషులు వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మధ్యాహ్న సమయం 1 గంట అయినా కూడా ఇంకా చాలా చోట్ల కూడా ఇదే సరళి కనబడుతోంది. దీన్ని బట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి 11 గంటలకు 33% నమోదైతే ఇప్పటివరకు చూస్తే మనకి దాదాపుగా 50% వరకు కూడా 48-50% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక సాయంత్రం నుంచి అంటే సాయంత్రం 7 గంటల వరకు కూడా చూసుకుంటే ఇది ఖచ్చితంగా 80% దాకా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పోలింగ్ పెద్ద సంఖ్యలో వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి చోట ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఎలా చెదురుమదురు ఘటనలు స్వల్ప ఘటనలు మిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే చెప్పాలి. అయితే ప్రలోభాల పర్వం యథావిధిగా కూడా నడుస్తోంది. ఇటు వీడవంక కానీ లేకపోతే ఇల్లంతకుంట కమలాపూర్ ఈ మండలాల్లో చూసుకుంటే ప్రలోభ పర్వం ఆఖరి నిమిషంలో కూడా అభ్యర్థుల పార్టీల తాలూకు నాయకులు తమ ఓటర్లను ప్రలోభపెట్టే దానికి తెరలేపుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఇదే విషయంలో స్వల్ప ఘర్షణలు కూడా తెరలెత్తుతున్నాయి. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు వారిని చెదరగొడుతున్నారు. ఇవి మినహ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఇక జిల్లా కలెక్టర్లు ఇటు కరీంనగర్ అలాగే హన్మకొండ కలెక్టర్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కమిషనర్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ తేరును పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఆదేశాలు కూడా అది పోలీసులకు జారీ చేస్తున్నారు. ఇక కోవిడ్ నిబంధనలతోటి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటు స్టూడియో.